మొత్తానికి సార్ మీరు చేసినటువంటి వ్యాఖ్యలు నిజమైనటువంటి పరిస్థితి హోంమంత్రి దీనిలో ఉండరు అని మీరు బల్లగుద్దు చెప్పినటువంటి పరిస్థితి అదే నిజమైంది సిపి ఆనంద్ కూడా నిన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్లో నలుగురు మైనర్లు ఉన్నారు ఒకరు మేజర్ ఉన్నారు మేజర్ పేరు మాత్రమే బయటికి ప్రస్తావించినటువంటి పరిస్థితి సిపి ఆనంద్ ప్రెస్ మీట్ పైన మీకు నమ్మకం ఉందా అదే హండ్రెడ్ పర్సెంట్ సివి ఆనంద్ గారు కాంపిటెంట్ కమిషనర్ డీసీపీ జోన్ కూడా కాంపిటెంట్ ఏసీపీ బంజారైల్స్ కాంపిటెంట్ ఇంకా జూబ్లీ హిల్స్ సర్కిల్ కూడా కాంపిటెంట్ పోలీస్ వాళ్ళు వాళ్ళ పని చేసేస్తున్నారు ఇప్పుడు ఎవరెవరికి బుక్లో తీసుకురావాలి ఎవరెవరికి బుక్ చేయాలి ప్రాపర్గా త్రీ సెవెంటీ సిక్స్ డి కానీ త్రీ ట్వంటీ త్రీ కానీ పాస్కో యాడ్ కానీ అన్నీ పెట్టినారు ఫైన్ ఇక్కడ దాకా మంచి ఉన్నది స్టోరీ కానీ ఇప్పుడు నెక్స్ట్ మాకు నాకు ఏం డౌట్ ఈ కేసులో అండ్ మీ ఛానల్ ముందు చెప్తున్నాను నేను ముఖ్యమంత్రి లేకుంటే కేటీఆర్ ఆన్ రికార్డ్ రావాలి ఓకే ఆ విక్టమ్ అండ్ విక్టమ్ ఫ్యామిలీకి కాన్ఫిడెన్స్ భరోసా అయ్యాలి ఏదైనా కానీ త్రీ ఫోర్ ఫైవ్ మంత్స్లో ట్రయల్ నడుస్తుంది మేము మీకు సపోర్ట్ చేస్తాం మీకు రాత్రి పగులు మీతో ఉంటాం అండ్ తప్పకుండా ఎవరి ఈ పనులు చేసినారు ఈ సెన్సేషనల్ రేప్ కేస్ ఇది ఇది ఒక దిశ రేప్ కేస్ ఎట్లయింది నిర్భయ ఎట్లయింది డే లైట్లో క్యాపిటల్ సిటీలో డే లైట్లో రైట్ ఒక మైనర్కి ఫైవ్ టు సిక్స్ మంది రేప్ చేస్తారు సో ఇది చాలా సాడ్ సిచువేషన్ దీనికి ఒక లెసన్ కావాలి త్రీ ఫోర్ డేస్ నుంచి కంటిన్యూస్లీ రేపులు అవుతున్నాయి హుమాయి నగర్ కానీ రామ్ పేట కానీ రాజేంద్ర నగర్ కానీ కాలాపత్తర్ కానీ రేపులు వస్తున్నాయి ఇంకా మనం ఏం మనకు తెలుస్తుంది చాలా అమ్మాయిలు కంప్లైంట్ చేయడానికి పోతున్నారు కానీ వాళ్ళకు భయం ఉన్నది వాళ్ళకు కాన్ఫిడెన్స్ లేదు వాళ్ళకు సపోర్ట్ లేదు సో ఆ కాన్ఫిడెన్స్ రావాలి అంటే ఏం ముఖ్యమంత్రి కేటీఆర్ ఆన్ రికార్డ్ రావాలి ఈ పాపకి మేము సపోర్ట్ చేస్తాం ఈ పాప గురించి వేర్ అబౌట్స్ బయట పెట్టకండి సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ఉన్నది ఓకే ఫైన్ కానీ ఆ భరోసా ఇవ్వండి ఎందుకంటే ఆపోజిట్ పార్టీలో ఐదుగురు ఆరుగురు పవర్ఫుల్ బ్యాక్గ్రౌండ్ డబ్బులు బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ దొంగ బ్యాక్గ్రౌండ్ బల్సీ బ్యాక్గ్రౌండ్ వీళ్ళు నా స్టేట్మెంట్ మీరు రికార్డ్ చేసుకో పెట్టుకోండి సిక్స్ మంత్స్ తర్వాత ఈ కేసు పక్కా వెళ్ళిపోతుంది ఇలా టోటల్ వరల్డ్ ఫేమస్ అయిపోయింది ఇది ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఏదైనా కానీ ఇదే జుబ్లీల్ రేప్ కేస్ రేప్ కేస్ రేప్ కేస్ కానీ దీనికి కన్విక్షన్ కావాలి కదా సజా కావాలి కదా సజా కావాలి అంటే కేసీఆర్ కేటీఆర్ అట్లీస్ట్ కవిత ఆన్ రికార్డ్ వచ్చి ఆ ఫ్యామిలీకి భరోసా ఇస్తే వాళ్ళతో ఉంటే తప్పకుండా ఈ కేసులో ఆనంద్ మాట్లాడుతూ దీనికి ఫాస్ట్ టాగ్ కోర్టు కూడా ఏర్పాటు చేయబోతున్నాం ఖచ్చితంగా బాధిత మహిళకి న్యాయం జరగడానికి మా వంతుగా మేము ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాము అనేటువంటి మాటలు చెప్తున్నారు దాంతోపాటుగా ఇరవై సంవత్సరాల పాటు జైలు శిక్ష లేదు అంటే యావజ్జీవ కారాగార శిక్ష పడేటువంటి అవకాశం ఉంది పూర్తి స్థాయి లైఫ్ లాంగ్ కూడా జైలు శిక్ష పడే అవకాశం ఉందని చెప్తున్నటువంటి అది కరెక్ట్ కానీ ఆ పాపనే కదా ఇప్పుడు ఈ కేసులో విట్నెస్ ఎవరు ఆ కారు రేపైంది వేరే వాళ్ళు ఎవరు విట్నెస్ లేరు ఉట్టి అక్యూస్డ్ ఇంకా ఈ విక్టమ్ సో ఈ అమ్మాయికి వన్ సిక్స్టీ ఫోర్ స్టేట్మెంట్ మెజిస్ట్రేట్ ముందు చెప్పిచ్చేస్తున్నారు ఈ అమ్మాయి మొత్తం స్టోరీ చెప్పేసింది మెజిస్ట్రేట్కి అక్కడ దాకా వెరీ గుడ్ ఇప్పుడు చార్జ్ ఫైల్ కావాలి సివి ఆనంద్ జబర్దస్త్ ఛార్జ్ ఫైల్ చేస్తాడు కానీ ఇదే అమ్మాయి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ తర్వాత కోర్టులో హాస్టైల్ అయిపోతే ఇది కాదు అది చెప్పేస్తే బెనిఫిట్ ఆఫ్ డౌట్ అక్యూస్ దగ్గర వచ్చి కేసు వెళ్ళిపోతుంది కదా సో ఈ కేసులో హోల్ అండ్ సోల్ ఈ అమ్మాయి కాబట్టి ఈ అమ్మాయికి భరోసా ఇవ్వాలి వీళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇవ్వాలి ఎవర్ కస్టోడియన్ ఆఫ్ తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ హండ్రెడ్ లా ఎన్ఫోర్స్మెంట్ టీఆర్ఎస్ పార్టీ సీఎం కేటీఆర్ కవిత వాళ్ళు భరోసా ఇవ్వాలి అప్పుడే నేను నమ్తా లేకుంటే ఈ కేసు పక్కా వెళ్ళిపోతుంది పోలీస్ ఎంతైనా ప్రయత్నం చేయండి బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ వేరే ఆర్గనైజేషన్ కానీ మీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ ఎంతైనా మొత్తుకున్న తర్వాత కూడా ఈ కేసు పక్కగా వెళ్ళిపోతుంది ఆ పాప హాస్టైల్ అయిపోతుంది